కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం గానుగపేంట గ్రామ పంచాయతీలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ జగనన్న కాలనీలో భాగంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి చేతుల మీదుగా 36 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ఏపీ రాష్ట్రం విడిపోయిన తర్వాత పేదలకు 3,60,000 మందికి ఇంటి పట్టాలను కల్పిస్తున్న ఘనత సీఎం జగన్ దే అన్నారు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలన్న సంకల్పంతో వైఎస్ఆర్ జగనన్న కాలనీకి శ్రీకారం చుట్టారన్నారు. అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలను ఆదుకుంటున్నారన్నారు. అర్హత ఉండి ఇల్లు రాని పేద ప్రజలకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంటి పట్టాలను మంజూరు చేస్తారని ఎవరూ కూడా అధైర్యపడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ళ సింగిల్ విండో అధ్యక్షుడు బెంగళ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సుబ్బారావు, మండల తహసీల్దార్ ఆయుబ్ ఖాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిద్ధేశ్వరయ్య, వైసీపీ మండల కన్వీనర్ సి భాషా, వీరభద్రుడు, కృష్ణారెడ్డి, గురయ్య, వైసీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కాబట్టి మా పార్టీకి పరువు పోతుందని చెప్పేసి చంద్రబాబు గారు ఆయనకు నిద్ర పట్టడంలా ఏదో విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయాలి. ఇంకొకటి చెప్తున్నారు, నేను రాత్రి టీవీలో చూస్తే అవినీతి జరిగిందంట. నేను మిమ్మల్ని ఇక్కడనే ఎదురుగా అడుగుతున్నా, బెనిఫిషియర్స్ ఎవరైనా సరే మీరు ఏ అధికారి కానీ, మా వాలంటీర్లకు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ఎవరైనా 1 రూపాయి డబ్బులు ఏమైనా ఇచ్చారమ్మా? మీరు ఎవరైనా ఇచ్చారా? మీకు స్వచ్ఛందంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈరోజు గుర్తించి మీకు అందరికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారా లేదా? కేవలం మట్టి బురద చల్లే దానికోసం టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారే తప్ప ఇంకొకటి కాదు. మరి అదేవిధంగా దాదాపు 68,000 ఎకరాలు ఈరోజు మన ఇళ్ల స్థలాలకు భూమి సేకరించి 25,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులతో ఈరోజు గృహాలు నిర్మించడం కూడా జరుగుతూ ఉంది. మరి టిట్కో అని చెప్పేసి అపార్ట్మెంట్లు కట్టేటటువంటి 2,60,000 ఇళ్ళు కూడా 1 రూపాయి డబ్బుతోనే గత చంద్రబాబు నాయుడు అయితే లోన్ల రూపంలో మళ్ళీ వసూలు చేసే పద్ధతి ఉంటే, మన జగనన్న 1 రూపాయికే నిన్నటి దినం 2,60,000 ఇండ్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే, మీకు తెలుసు, ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలన్నీ కూడా డైరెక్టుగా మీ అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి. ఎక్కడ కూడా అవినీతి లేనటువంటిది, మధ్యవర్తి లేనటువంటిది, మరి అవినీతి రహితమైనటువంటి పాలన జగనన్న అందిస్తున్నాడు. నిజంగా మేము గర్వపడుతున్నాం. మేము ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉండబట్టే ఈరోజు మేము ఈ స్థానంలో కూర్చొని మా చేతుల ద్వారా మీకు అందరికి కూడా ఇస్తున్నామంటే నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే అని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే మనం ఎలక్షన్లకు ముందే చెప్పాం, రాజన్న రాజ్యం రావాలంటే అది ఒక జగనన్నకే సాధ్యం అని చెప్పేసి. కాబట్టి అది నిరూపించాడు. ఈరోజు తండ్రికి మించిన తనయుడిగా, తండ్రికి తగ్గ, ఆయన కంటే ఎక్కువ సంక్షేమ పథకాలన్నీ